హాయ్, వెల్కమ్ టు షెఫ్ సాయి ఫుడ్. సమ్మర్ వచ్చేసింది కదా, అప్పడాల సీజన్ స్టార్ట్ అయింది. ఈరోజు నేను కొత్తిమీర అప్పడాలు పెడుతున్నాను. చూడండి, కొత్తిమీర అప్పడాలు టేస్ట్ చాలా బాగుంటాయండి. అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తాను. దానికోసం దొడ్డు బియ్యం తీసుకోండి. నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. చూడండి, 1 గ్లాస్ తీసుకున్నాను. దాన్ని వాటర్ వేసి 3-4 టైమ్స్ నీట్గా కడగండి. 3-4 టైమ్స్ కడగండి. కడిగిన తర్వాత 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ పోయండి. పోసి కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించండి. అది ఉడికేలోపు 5-6 పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ పట్టుకుందాం. కారం కోసం చూసారా, ఇలా మిక్స్ పట్టేసేయండి. తర్వాత కొత్తిమీర. చూడండి, కొత్తిమీరని ఇలా వాటర్లో వేసి కడగండి. ఫస్ట్ మనకి ఎంత ఎక్కువ కొత్తిమీర కావాలంటే అంత ఎక్కువ వేసుకోవచ్చండి, మన ఇష్టం. కొత్తిమీర ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. చూడండి, అన్నం ఇలా ఉడికించుకోండి. సాఫ్ట్గా ఉడికింది కదా. చూడండి, అన్నం కొద్దిగా చల్ల అయ్యేంతవరకు ఇలా ఒక దాంట్లోకి తీసుకొని ఉంచుదాం. కొద్దిగా చల్లగా అయిన తర్వాత దాంట్లో అన్నాన్ని ఇలా మెదపండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా మెదిపేసేయండి. వేడిగా ఉన్నప్పుడైనా మెదపచ్చు, ఈజీగా అవుతుంది. తర్వాత జీలకర్ర, వన్ 1/2 స్పూన్ వేస్తున్నాం జీలకర్ర. తర్వాత సాల్ట్ 1/4 చెంచా. సాల్ట్ చూసి వేసుకోండి, ఎక్కువైతే అప్పడాలు తినలేము. మీ టేస్ట్కి సరిపోయేటట్టు మాత్రం వేసుకోండి. సాల్ట్ ఎక్కువ పట్టదు. తర్వాత మనం ఇందాక పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఉడికించిన రైస్లో వేసి బాగా కలిపేసండి. చూసారా, మొత్తం కలిపేస్తాం కదా. మనం ఇందాక కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, సన్నం తరిగి అన్నంలో వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసేయండి. మొత్తం ఈక్వల్గా కలిసిపోయేటట్టు. మనకి ఎంత ఎక్కువ కావాలంటే అంత ఎక్కువ వేసుకోవచ్చు కొత్తిమీర. చూసారా, కలిసిన తర్వాత ఇలా ఉంది. చూసారు కదా, చాలా బాగా కలిసిపోయింది కదా. ఇలా కలుపుకోండి. కలిపిన తర్వాత 1 కవర్ తీసుకోండి. ఇలా 1 కవర్ తీసుకొని దానికి వాటర్ అప్లై చేయండి. కొద్దిగా ఇట్లా వాటర్ పెట్టి, మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా, చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని కొంచెం ప్రెస్ చేయండి. మీరు పూరి ప్రెస్ పైనైనా చేసుకోవచ్చు, ఇలా కవర్ పైన అయినా ఇలా అయినా చేసుకోవచ్చు. చూసారా, ఇలా మెదిపిన తర్వాత మనం ఇంకో కవర్ పైన వేసిద్దాం. ఇలా వేసి తీసేయండి, ఈజీగానే వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా పెట్టేసేయండి. అన్నిటినీ ఇలా చేసేసుకోండి. ఇట్లా వాటర్ వేసి మనం ప్రెస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది, చేతికి అతుక్కుపోదు. అలాగే కవర్కు కూడా అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. మనం ఇంకోలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు తీసుకున్న కవర్ ఉంది కదా, కవర్కి మొత్తం వాటర్ అప్లై చేయండి. అప్లై చేసి చిన్న ఉండలాగా తీసుకొని పెట్టి ఆ కవర్ని ఇట్లా హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేసి ప్రెస్ చేయండి. ఇలా అయితే ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది, మన చేతికి అస్సలు అతుక్కోదు. చూడండి, ఎంత సింపుల్గా ఈజీగా అయిపోతుందో. ఇలా చేసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా కవర్ తీసేసి మనం ఇందాక చూపించాం కదా,
మనం ఇంకో కవర్ పైన వేసేద్దాం. ఇలా అన్నీ వేసిన తర్వాత ఎండలో పెడదాం. ఎండకు పెట్టి బాగా ఎండేంత వరకు ఉంచుదాం. చూసారా, అన్నింటిని నేను ఇలా చేసుకున్నాను. చేసిన వాటిని ఎండలో పెట్టి ఒక 1-2 డేస్ అట్లా ఉంచండి. 1.5 డే అయితే ఖచ్చితంగా పడుతుంది. మనము 1 సైడ్ ఎండింది కదా, ఇంకో సైడ్ టర్న్ చేసి ఇలా పెట్టండి. ఏదైనా పచ్చిగా ఉంటే, ఎండకపోతే, మెత్తగా ఉన్నా కానీ ఎండిపోతుంది. చూడండి, మొత్తం ఎండిన తర్వాత ఇలా వచ్చింది. చూడండి కొత్తిమీర ఎంత బాగా కనబడుతుందో. మనకి ఇంకా నచ్చితే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు కొత్తిమీర. ఎండిన తర్వాత అప్పడాలు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూడండి అప్పడాలు ఇలా వేస్తే ఎంత బాగా పొంగుతున్నాయో, చాలా పెద్దగా అవుతాయి. చూడండి ఎంత బాగా పొంగాయో, చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి. బాగా ఎండిన ఎండిన తర్వాత వేస్తాం కదా ఆయిల్లో, బాగా పొంగుతాయి, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. చూడండి కలర్ఫుల్గా అప్పడం ఎంత బాగా వచ్చిందో. ఇట్లా ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత మనకు కావాల్సినవి ఇలా వేసుకోండి. ఆయిల్ మాత్రం అప్పడం ఫ్రై ఎంత వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోండి, బాగా వచ్చింది కదా అప్పడం. చాలా బాగా ఫ్రై అయింది చూడండి, చాలా క్రిస్పీగా ఉంటుంది. చూడండి మనం ప్రెస్ చేస్తే మొత్తం స్మాష్ అయిపోతుంది. చూడండి కరకరలాడుతూ ఎంతో టేస్టీ టేస్టీ కొత్తిమీర అప్పడాలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.